తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, జోగులాంబ, గద్వాల, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లా ఆమన్కల్లో 12.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో ఈ నెల 10 వరకు చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఆత్మకూరు నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఎగువన ఉన్న ఏల్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వడ్డెమాన్, ఊక చెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. వడ్డెమాన్ సర్వే వెళ్లే రోడ్లపై నీరు భారీగా ప్రవహిస్తుంది. అటు కొత్తకోట ఆత్మకూరు ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మీరు కలలకన్న బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా? బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులోనే 5 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 11,500 క్యూసెక్లు ఉండగా ఇన్ఫ్లో అంతే స్థాయిలో ఉంటాయి. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.2 టీఎంసీల నీరు నిల్వ ఉంటాయి. నారాయణపేట జిల్లాలో సంగంబండ రిజర్వాయర్ వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు అధికారులు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 3.2 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 2.6 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అవుట్ఫ్లో ఇన్ఫ్లో 10,200 క్యూసెక్లుగా ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇల్లందు, కోయగూడెం, సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్ కాస్ట్లో 30,000 టన్నులు, కిష్టారం ఓపెన్ కాస్ట్లో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులకు వరదపై మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ కూడా నిండుకుండల్లా మారినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం కోయిల్ సాగర్ వద్ద ఉన్నాము. కోయిల్ సాగర్ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో నిండుకుండల్లా మారడంతో 5 గేట్లు ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ గేట్లు ఎత్తడంతో పరవళ్ళు తొక్కుతూ దిగువకు నీటి ప్రవాహం కొనసాగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. ఇక సర్లాసాగర్ ప్రాజెక్టు వద్ద కూడా పూర్తి స్థాయిలో నిండటంతో ఆటోమేటిక్ సైఫన్లు తెరుచుకోవడంతో దిగువకు నీరు ప్రవహిస్తుంది. ఇక ఊక చెట్టుపై వాగుపై ఉన్నటువంటి సర్లాసాగర్ ప్రాజెక్టు దిగువకు ప్రవహిస్తుండటంతో ఆత్మకూరు కొత్తకోట మధ్య రాకపోకలకి అంతరాయం ఏర్పడ్డట్టుగా మనకు తెలుస్తా ఉంది.
దీంతో పాటు మక్తల్ ప్రాంతంలో ఉన్నటువంటి సంగమండ రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నిండటంతో కేట్లెత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు ఇక ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ముక్కుడి గుండి వాగు ఉద్రతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకి ఆటంకం ఏర్పడింది మరో పక్క మరికల్ కన్మనూరు మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి అక్కడ ఉన్నటువంటి వాగు ప్రవహిస్తుండటంతో ఇట్లాంటి పరిస్థితి చోటు చేసుకుంది మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కొడంగల్లో చెరుకట తెగడంతో పలు కాలనీలోకి నీరు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తా ఉంది ఇలాంటి పరిస్థితే మరో 2-3 రోజుల పాటు ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రామయ్య బౌలి బీకే రెడ్డి కాలనీ శివశక్తి నగర్ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు అవన్నీ కూడా జలమయమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది ఇక ఎర్రగుట్ట చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండటంతో గణేష్ నగర్ ప్రాంతంలోకి నీరు వచ్చి చేరినట్టుగా మనకు తెలుస్తా ఉంది మొత్తం మీద వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది అయితే మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారు వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారు వాగుల్లోకి దిగవద్దు ఇక వాగుల్లో తెలియనటువంటి వారు అందులో నుంచి ప్రయాణానికి పూనుకోవద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వీడియోలో సందీప్ తో హైమాద్ ఎన్టీవీ మహబూబ్ నగర్ నుంచి మీరు కలల కన్న బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి